వ్యవసాయ అనుబంధ పరిశ్రమల్లో పట్టు పరిశ్రమ రైతులకు అన్ని విధాలా చైతన్యస్తోంది. కేవలం 1-2 ఎకరాల భూమి ఉన్న చిన్న సన్నకారు రైతు కూడా ఈ పరిశ్రమలో మంచి ఫలితాలు సాధిస్తూ నెలకు 80,000కు తగ్గకుండా నికర లాభం సాధిస్తున్నారంటే అతిశయోక్తి కాదు. పట్టు పురుగుల పెంపకంలో ప్రతి దశలోనూ పట్టు శాఖ రైతుకు అందిస్తున్న ప్రోత్సాహం ఈ రంగంలో రాణించేందుకు దోహదపడుతోంది. గత 5-6 ఏళ్లుగా పట్టు పరిశ్రమతో దినదినాభివృద్ధి చెందుతున్న రంగారెడ్డి జిల్లా రైతుల విజయగాథను ఇప్పుడు తెలుసుకుందాం. ఇదిగో ఇక్కడ చూడండి, చుట్టూ గుట్టలు ఉండి మధ్యలో ఉన్న ఈ తండాలను రంగారెడ్డి జిల్లా తలకొండపల్లి మండలం కోరింతలకుంట గ్రామ పంచాయతీలోనివి. ఒకప్పుడు తలకొండపల్లి మండలంలోని తండావాసులు సంప్రదాయ పంటలను సాగు చేసేవారు. వర్షాలు సకాలంలో కురవకపోవడం, కురిసిన వాతావరణ మార్పుల కారణంగా చీడపీడలు పెరిగిపోవడం, వాటిని నివారించేందుకు అధిక మొత్తంలో ఖర్చు చేసి రసాయన మందులు పిచికారీ చేసేవారు. ఒక పంటైనా చేతికి రావాలంటే ప్రకృతిపైనే ఆధారపడి ఉండేది. సహకరిస్తే పంట చేతికొచ్చేది, లేదంటే పంట కోల్పోయేవారు. పంట వచ్చిన సమయంలో మార్కెట్లో సరైన గిట్టుబాటు ధర రాక చాలామంది రైతులు ఈ తండాలను వదిలి హైదరాబాద్ నగరానికి చేరుకుని జీవనోపాధికి చిన్న చిన్న పనులు చేసేవారు. ఇప్పుడు పట్టుగూళ్ల ఉత్పత్తికి కేర్ ఆఫ్ అడ్రస్ గా మారాయి. చిన్న సన్నకారు రైతులు, నిరుద్యోగ యువతకు చక్కటి ఉపాధిని అందించే పరిశ్రమగా విరాజిల్లుతోంది పట్టు పరిశ్రమ. పట్టు దిగుమతులపై ఆధారపడకుండా దేశీయంగా ఉత్పత్తిని పెంచాలనే లక్ష్యంతో భారత ప్రభుత్వం రైతాంగానికి పట్టుశాఖ ద్వారా అనేక ప్రోత్సాహకాలు, రాయితీలు అందిస్తోంది. మల్బరీ తోటల పెంపకం నుంచి షెడ్డు నిర్మాణం వరకు, పట్టుపురుగుల పెంపకం దశ నుంచి మార్కెటింగ్ వరకు ఈ రాయితీలు అడుగడుగునా రైతుకు లభిస్తున్నాయి. ఈ అవకాశాన్ని అందిపుచ్చుకుని అభివృద్ధి పథంలో పయనిస్తున్నారు కోరింతలకుంట గ్రామ పంచాయతీలోని బల్సులపల్లి, దాస్య, కోరింతలకుంట తండాల గిరిజన రైతులు. నాకు 2 ఎకరాలు భూమి ఉంది. 2 ఎకరాల్లో మల్బరీ సాగు చేసుకున్నా. పక్క తండ మా శకురు అని సీనియర్, ఆయన పోయి తెలుసుకున్నా. ఈ ఇప్పుడు ఏంటంటే అన్ని పంటలకు చాలా పెట్రోల్ వస్తున్నాయి. దాంట్లో కంటే ఇది చాలా బెటర్ ఉంది, అన్నింటికంటే బెటర్ ఉంది. తక్కువ ఖర్చులో 25 రోజుల్లో క్రాప్ అయిపోతుంది. మనకు ఒక 200 గుడ్లు పెడితే మనకు 80,000 దాకా ఆదాయం వస్తుంది. ఒక 10,000 ఖర్చు వస్తుంది. అందులో 25 రోజుల్లో పంట వచ్చేస్తుంది. గుడ్లు వచ్చేసి సూర్యపేటకెళ్ళి శిల్పమేడం దగ్గరికి వెళ్ళి తీసుకుంటున్నాం. 100 గుడ్లకు 3,500 తీసుకుంటారు వాళ్ళు. 7,000 ట్రాన్స్పోర్ట్ అంతా వచ్చేసి ఒక 10,000 ఖర్చు వస్తుంది. 3 రోజులు ఆకేసాం, తర్వాత మొల్ట కోతాయి. ఒక 2 రోజులు మొల్ట పోయినాక మళ్ళా లేస్తాయి. తర్వాత వచ్చేసి ఒక 3 రోజులు లేచినాక 4th మొల్ట్ అయిపోతుంది. తర్వాత ఒక 1 వారం రోజుల్లో క్రాప్ అయిపోతుంది. తిరుమలగిరి మార్కెట్లో అమ్ముతాం. అక్కడ మినిమం ఒక 550 రూపాయల దాకా కేజీస్కు వచ్చేస్తుంటుంది. ఇప్పుడు ఒక టైంలో ఒక రేట్ అనేది ఉండదు. 200 గుడ్లకు వచ్చేసి మనకు 2 క్వింటల్ దాకా వస్తుంది. మాకు 2 ఎకరాలు మల్బరీ తోట వేసిన ఇప్పుడు. అంతకుముందు మేము సేన్ వేసేది, లాభాలు ఏం లేవు. అలా ఇవి వేసి కూడా సంవత్సరం అవుతుంది. ఇప్పుడు 6 పంట వేసినాము, ఇది 7 పంట. 7 పంటకు మాకు ఇప్పుడు గిట్టుబాటు బాగానే ఉంది. ఇప్పుడు దిగుబడి అంటే ఇప్పుడు 200 గుడ్ల కంటే ఒక 2 క్వింటల్ కావచ్చు. ఒక 2 క్వింటల్ అయినా కానీ మాకు ఇంకా దిగుబాటు ధర ఏమైనా ఉంటే ఇంకా మాకు లాభాలు వస్తాయి. 100,000 రూపాయలు ధరలు అంటే ఇంకా తగ్గుతూనే ఉంటుంది, పోతూనే ఉంటుంది. 680 పోతుంది. ఇంకా పెట్టుబడి వస్తుంది 20-25,000 దాకా వస్తుంది. ఆ బుడ్డల కన్నా దానికన్నా పత్తి చేనుల కన్నా లాభాలు చూస్తే ఇదే బాగుంది. మాకు ఇది సుఖం, మేము చేసుకోవచ్చు, ఉదయం చేసుకోవచ్చు, హాయిగా ఉండొచ్చు. సాయంత్రం పూట మళ్ళీ కోసి చేసుకుంటాం, మళ్ళీ హాయిగా ఉంటాం. నేను ఐటీఐ చేసి హైదరాబాద్లో డ్యూటీ చేస్తుండగా నాకు సక్రు అన్న పరిచయం అయి ఈ మల్బరీ పట్టు సాగు గురించి నాకు చెప్పడం జరిగింది. నేను ఇక్కడ 3 ఎకరాల భూమిలో V1 మొక్కలు నాటాను. నాటి షెడ్డు వేసుకోవడం జరిగింది. గత ఒక సంవత్సరంగా నేను పంటలు చేస్తున్నాను. ఇప్పుడు 7 పంటలు చేసి నెలకు 100,000 రూపాయలు సంపాదిస్తున్నాను. అక్కడ 2 దశలు చాకీ సెంటర్లో అయ్యి మా దగ్గర 3వ దశకు వస్తుంది. ఇక్కడ మేము ఫస్ట్ 3 రోజులు ఫీడింగ్ చేసిన తర్వాత మోల్టుకెళ్ళి మళ్ళీ 4 రోజులు మళ్ళీ ఫీడింగ్ చేస్తాము. మళ్ళీ 2 రోజులు మోల్టుకెళ్తాయి. మళ్ళీ 6 రోజులు మేము ఫీడింగ్ చేసిన తర్వాత అవి చంద్రిక వచ్చిన తర్వాత శాంపిల్స్ వస్తాయి. శాంపిల్ వచ్చినప్పుడు చంద్రికలు అనేది పరిచి దాని తర్వాత 4 రోజులు 6 రోజుల్లో ఇలాగే చంద్రికలు ఉంచుతాము. దానికి గుళ్ళు అవుతాయి. గుళ్ళు చేసి
ఇక్కడ తీసుకొని ఇక్కడ మాకు దగ్గరలో ఉన్న హైదరాబాద్లో తిరుమలగిరి మార్కెట్కి వెళ్ళి అమ్ముకొని మాకు వారం రోజుల్లో అమౌంట్ అనేది వచ్చేస్తాయి. రైతులు ప్రధానంగా ఏడాదికి 2-3 పంటలు మాత్రమే పండిస్తుంటారు. నీటి వసతిని బట్టి ఖరీఫ్, రబీ, వేసవి సీజన్లో పంటలు వేస్తారు. అతివృష్టి, అనావృష్టి వల్ల పంటలు దెబ్బతింటే ఆ ఏడాదంతా రైతులు అప్పుల్లో కూరుకుపోయి నష్టాలను చవిచూడాల్సి వస్తుంది. అయితే పట్టు సాగులో ఈ పరిస్థితి ఎదురయ్యే అవకాశం లేదు. పట్టుపురుగుల పెంపకంలో కీలకమైన చాకీ పురుగుల పెంపకాన్ని 1-2 జ్వరాల వరకు జాగ్రత్తగా చూసుకుంటే రైతుకు రిస్క్ తగ్గిపోయింది. దీనివల్ల ప్రతి 25 రోజులకు ఒక పంట చొప్పున ఏడాదికి 7-8 పంటలను రైతులు తీసే వీలు ఏర్పడింది. అందుకే రైతు ముడావత్ శక్రు తన గ్రామంలో మొట్టమొదటగా పట్టుకోళ్ల పెంపకం చేపట్టారు. లాభాలు బాగుండడంతో చుట్టుపక్కల రైతులు కూడా వీటి పెంపకానికి ముందుకొచ్చారు. వారందరికీ పట్టుపురుగుల పెంపకం పట్ల అవగాహన కల్పించి ప్రభుత్వ సబ్సిడీలు చేరే విధంగా అధికారులతో మాట్లాడి చుట్టుపక్కల గ్రామాల్లోని గిరిజన రైతుల చేత పట్టుపురుగుల పెంపకాన్ని చేయించడంలో కీలక పాత్ర పోషిస్తున్నారు. అయితే తెలంగాణ మార్కెట్లో పోటీతత్వం లేకపోవడంతో తక్కువ ధరకే గూళ్లను అమ్ముకోవాల్సి వస్తోంది. ఇటు రాష్ట్ర ప్రభుత్వం కూడా సకాలంలో సబ్సిడీలను అందిస్తే ఇక పట్టు పరిశ్రమకు తిరుగే ఉండదంటున్నారు రైతులు. నేను 2018-19 సంవత్సరంలో మల్బరీ సాగు మా ప్రాంతంలో మొదటిసారిగా ప్రారంభించాను. అప్పటి నుంచి అధికారుల సలహాలు సూచనలు పాటిస్తూ దాంట్లో ఒడిదుడుకులను తెలుసుకొని అందులో కొత్త విషయాలు తెలుసుకుంటూ మంచి పంటలు తీసి మా ప్రాంత రైతులకు ప్రోత్సహించాను. ప్రస్తుతం మా ప్రాంతంలో 45 షెడ్లు ఉన్నాయి. వీటితో పాటు కొన్ని ప్రారంభ దశలో ఒక 10-15 షెడ్లు ఉంటాయి. నాగర్ కర్నూలు, మహబూబ్నగర్, నల్గొండ డిస్టిక్ రైతులు మా ప్రాంతానికి వచ్చి ఇక్కడ చేసే పద్ధతులను నేర్చుకుని అక్కడ కొంతమంది ప్రారంభించారు. రంగారెడ్డి జిల్లా అత్యధికంగా తెలంగాణలో ఎక్కువ పట్టు ఉత్పత్తి చేసే ప్రాంతంగా అభివృద్ధి చెందినందుకు గర్వపడుతున్నాను. ఇతర పంటల కంటే ఈ పంట చాలా సంవత్సరం పొడుగునా పంటలు తీయడంతో పాటు తక్కువ సమయంలో ఎక్కువ ఆదాయం వచ్చే పంట ఇది. ఇతర పంటలతో పోల్చుకుంటే ఈ పంటలు చీడపీడుగు సమస్య కానీ ఇతర పంటల కంటే మనం ఫర్టిలైజర్స్ అనేది చాలా తక్కువ వాడతాము. ప్రకృతి గిట చాలా సహకరిస్తుంది ఈ పంట. నేను ఇంతకుముందు మేము పత్తి, వరి, మొక్కజొన్నలు సాగు చేసేది. వాటిలో వచ్చే పెట్టుబడి నష్టాలు ఎక్కువ, లాభాలు చాలా తక్కువ. ఈ పంటలు పెట్టడం వల్ల మాకు కనీసం నికర ఆదాయం యావరేజ్గా 1 లక్ష రూపాయలు. సంవత్సరానికి నేను 2 ఎకరాలు మల్బరీ పెట్టుకున్నాను. 7-8 పంటలు తీస్తున్నాను. నాకు యావరేజ్గా ఒక పంటకు వచ్చేసి 1 లక్ష రూపాయల ఆదాయం ఉంటుంది. పెట్టుబడి 25,000 మాకు పెట్టుబడి వస్తుంది. లేబర్ ఛార్జెస్ మీరు చిన్న చిన్న ఖర్చులు పెట్టుకుని చిన్న సమస్యలు ఇది. ఇదే విధంగా మాకు కొన్ని మార్కెట్ సమస్యలు, మేము ఎంత మంచి గూళ్ళు చేసినా కొంతమేరకు మార్కెట్ సమస్య తీరడం లేదు. ఇంకొకటి, రాష్ట్ర గవర్నమెంట్ నుంచి మాకు సహకారం అందించాల్సింది. సబ్సిడీలు, రాష్ట్ర గవర్నమెంట్ నుంచి సబ్సిడీలు, ప్రోత్సాహకాలు సమయానికి అందిస్తే ఈ రైతులు మరింత ముందుకెళ్తారని కోరుతున్నాను. వస్త్ర ప్రపంచంలో పట్టుకు ఎనలేని విలువ ఉంది. పట్టు తయారీ శ్రమతో కూడుకున్న రైతులకు మంచి నికర ఆదాయం అందించే రంగమిది. నూతన సాంకేతిక పద్ధతులను అవలంబించి 2 ఎకరాల మల్బరీ తోటతో సంవత్సరం పొడవునా పట్టుపురుగులను పెంచి జీవనోపాధి పొందవచ్చు. రిస్క్ తక్కువ, నెల నెల ఆదాయం, ఉద్యోగస్తుల కంటే మెరుగైన జీవనం, ఇవన్నీ పట్టు పరిశ్రమతో సాధ్యం. అందుకే తెలంగాణలో పట్టుపురుగుల పెంపకాన్ని ప్రోత్సహిస్తున్నారు అధికారులు. మల్బరీలో అభివృద్ధి చేసిన రకాలను రైతులకు అందించడంతో పాటు కొత్తగా ఈ రంగంలోకి అడుగుపెట్టేవారికి ఎటువంటి ఆర్థిక ఇబ్బంది కలగకుండా పట్టుశాఖ అన్ని విధాలుగా చేయూతనందిస్తోందని తెలియజేస్తున్నారు రంగారెడ్డి జిల్లా సెరికల్చర్ డిపార్ట్మెంట్ అడిషనల్ డైరెక్టర్ ముత్యాలు. జమ్కా అనే ఒక రైతు దగ్గరికి ఫస్ట్ మేము తోట తీసుకోవడం జరిగింది. వాళ్ళు 4 అన్నదమ్ములు అయినప్పుడు కూడా అందులో ఒక రైతు తన భాగంలో అది ట్రెడిషనల్గా ఉండే ఆ ట్రెడిషనల్లా ఒక చోట పత్తి, ఒక 2 చోట్ల వరి పొలం ఉండి, ఒక 3 చోట 3 భాగాలు ఈక్వల్ ఉన్నప్పుడు, 4 భాగాలు ఈక్వల్ ఉన్నా 3 చోట వీళ్ళు మలబరి పెట్టడం జరిగింది. వాళ్ళు ఆ పంట యొక్క విలువేందో తెలిసేంత వరకు మేము వారికి గైడెన్స్ ఇవ్వడం జరిగింది. కాబట్టి వాళ్ళు సంవత్సరానికి 4 పంటలు 5 పంటలు తీసినప్పుడు కూడా ప్రతి పంట కూడా 1 పంటకు 1 లక్ష రూపాయలు లెక్క వాళ్ళు తీయటం వల్ల ఇతర రైతులకు కూడా వాళ్ళ ప్రోత్సాహం బాగా కనిపించి ప్రస్తుతం ఇదే గ్రామ పంచాయతీ పరిధిలో సుమారు 40 మంది ఎస్టీ ఫార్మర్సు ఈ తోటలను చేపట్టడం జరిగింది. ఇక్కడ విషయం ఇంత సక్సెస్ కావడానికి గొప్ప విషయం ఏంటంటే ఆ రైతులు ఒక కూలి మనిషిని పెట్టుకోరు, భార్యాభర్తలే కష్టపడతారు. భార్యాభర్తలు కష్టపడి 10-20 అందరికి 20-30 వేలు ఖర్చు వచ్చినా కానీ వాళ్ళతో ఒక గుడ్ల పట్టుగుడ్ల ఖరీదు మాత్రమే
వాళ్ళు పెట్టుకోవడం జరుగుతుంది. మిగతా ఒక కూలి మనిషి లేకుండా సొంతంగా పనిచేయడం వల్ల వాళ్ళకు 10-15,000 ఖర్చు వచ్చినా కానీ ప్రతి రైతుకు 100,000 రూపాయలు రావడం జరుగుతుంది. కాబట్టి వాళ్ళు కూడా ప్రోత్సాహకంగా చాలా ఇంట్రెస్ట్గా ప్రతి రైతు కొత్త రైతు వచ్చినప్పుడు వాళ్ళ తీరుగా వాళ్ళే ఆ రైతును ప్రోత్సహించి ఇంత ఎకరేజ్ రావడానికి ఇంతమంది పంటలు తీయడానికి ముఖ్య కారణం ఈ యొక్క జమక మాత్రమే. వారి నుంచే చాలామంది రైతులు ఉన్నారు. ఈ విధంగా చాలామంది రైతులు ఈ గ్రామ పంచాయతీలో ప్రస్తుతం కూడా ఒక 20 మంది రైతులు ముందుకొచ్చారు. అందులో 10 షెడ్లు కూడా దాదాపు కంప్లీట్గా వచ్చింది. మాకిచ్చిన ఈ సంవత్సరం 110 ఎకరాల టార్గెట్ను కూడా తప్పకుండా మేము ఈ సంవత్సరం ఆ 110 ఎకరాలు ఈ ఏరియాలని కంప్లీట్ చేయడానికి మేము ఒక ప్లాన్ తయారు చేసుకున్నాం. ఆ ప్లాన్ ప్రకారం వెళ్తున్నాం. యాక్చువల్గా ఇక్కడ మనకేంటంటే ఒక షెడ్డు నిర్మాణానికి 100 రూపాయలు ఖర్చు అయితే 50 రూపాయలు సెంట్రల్ సిల్క్ బోర్డు ఇస్తుంది, 20 రూపాయలు స్టేట్ గవర్నమెంటు పెట్టుకుంది, 25 రూపాయలు మాత్రం రైతు వాటా కింద పడిపోతుంది. అంటే ఇక్కడ జరిగేది ఏంటంటే ఈ ఎస్టీ ఎస్సీ ఫార్మర్స్కు 65 రూపాయలు సెంట్రల్ గవర్నమెంట్ ఇస్తుంది, 25 రూపాయలు స్టేట్ గవర్నమెంట్ ఇస్తుంది. రైతు పెట్టుకోవాల్సింది ఎస్టీ ఎస్సీకు రైతు పెట్టుకోవాల్సింది 10% మాత్రమే. మిగతా రైతు 25% ఏమవుతుందంటే 15% సెంట్రల్ గవర్నమెంటే పెట్టుకుంటుంది. కాబట్టి ఒక రైతు ఒక ఎస్టీ కానీ ఎస్సీ కానీ రైతు మనం తోట పెట్టుకోవడానికి షెడ్ నిర్మాణానికి జనరల్ రైతుకు అయితేనేమో 2,25,000 ఇస్తుంది. అదే ఎస్సీ ఎస్టీ రైతుకు అయితేనేమో 2,92,500 రూపాయలు షెడ్ నిర్మాణానికి ఇస్తుందన్నమాట. మనం ప్లాంటేషన్ మొక్కలకు చేసినట్టయితే ప్రభుత్వ మన ఫారాలు ఉన్నాయి, గవర్నమెంట్ సీడ్ ఫార్మ్స్ ఉన్నాయి, అందులో 2 రూపాయల లెక్క గవర్నమెంట్ సప్లై చేస్తుంది ప్రతి రైతుకు. కాబట్టి ఆ మొక్కల ఖరీదు కూడా సెంట్రల్ గవర్నమెంటే. యాక్చువల్గా 2,20,000 దాని యూనిట్ కాస్ట్ అయితే 60,000 రూపాయలు సెంట్రల్ గవర్నమెంట్ ప్లాంటేషన్ ఛార్జెస్ కింద ఇవ్వడం జరుగుతుంది. అది జనరల్కు. అదే ఎస్సీ ఎస్టీ అయితే 78,000 రూపాయలు కూడా వాళ్ళకి ఎస్సీ ఎస్టీస్కి ఇవ్వడం జరుగుతుంది. తర్వాత మనకి ఇప్పుడు గతంలో మనకు డ్రిప్ లేకుండా ఉండే, ఆ డ్రిప్ లేనప్పుడు కూడా మన సెంట్రల్ గవర్నమెంట్ ఏం చేస్తుందంటే ప్రతి రైతుకు 50,000 రూపాయలు జనరల్ రైతుకి ఇచ్చేది, 65,000 రూపాయలు ఎస్టీ ఎస్సీ ఫార్మర్స్ కూడా ఇవ్వటం జరుగుతుంది. తర్వాత దీనికి సంబంధించిన ఎక్విప్మెంట్ కూడా ప్రభుత్వమే సప్లై చేస్తుంది అనమాట. ఆ చంద్రికలు, అదే చంద్రికలు ట్రేలు, తర్వాత డిసిన్ఫెక్టర్ సంబంధించినటువంటిది, దానికి 37,500 రూపాయలు విలువ కలిగినటువంటి మెటీరియల్ని ఇచ్చుకుంటూ దాంట్లో ఏమైనా 37,500కు 300 చంద్రికలు 10 ట్రేలు మిగిలంగా ఏమైనా అమౌంట్ ఉండేటైతే ఈ స్టాండ్లకు కూడా ఇవ్వటం. అదే జనరల్కి అయితేనేమో 10,890 రూపాయలు జనరల్కి ఇస్తుంది. అదే ఎస్టీ ఎస్సీకి అయితే 22,150 రూపాయలు ఎస్సీ ఎస్టీ ఫార్మర్స్ కూడా ఈ స్టాండ్ల కింద అమౌంట్ ఇవ్వడం జరుగుతుంది సార్. గ్రామీణ ప్రాంతాల్లోని నిరుద్యోగులకు జీవనోపాధి కల్పించే కుటీర పరిశ్రమ పట్టు పరిశ్రమ. ఇతర ఉద్యాన పంటలతో పోలిస్తే పట్టు పరిశ్రమతో తక్కువ వ్యవధిలో ఆదాయం సమకూరుతుంది. పెట్టుబడి కోసం వెదుక్కోవాల్సిన పనిలేదు. గ్రామీణులు పట్టణాలకు వలసపోకుండా నిరోధించేందుకు, ఉపాధి అవకాశాలను మెరుగుపరిచేందుకు పట్టు పరిశ్రమ చక్కటి అవకాశం. చిన్న రైతు నుంచి పెద్ద రైతు వరకు స్వయం సమృద్ధితో ఆర్థికోన్నతి సాధించేందుకు లభించిన వరం ఈ రంగం.